హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లో మనం నారింజ కాయల్ని పాట్లో ఎలా పెంచుకోవాలో చూద్దాం నారింజ పర్మనెంట్ ప్లాంట్ ఇది మనం మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయం సో ఇనీషియల్గా మనం చూస్ చేసుకునే పాట్ కొంచెం పెద్దదై ఉండాలి నేను ఈ సైజ్ పాట్ చూస్ చేసుకుంటున్నాను పర్మనెంట్ ప్లాంట్స్కి సాయిల్ మిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఫార్టీ పర్సెంట్ సాయిల్ ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోకోపీట్ అండ్ ఫైవ్ పర్సెంట్ వేపపిండి కలుపుకున్నాను నారింజలో ఇనీషియల్ స్టేజ్ ఫ్లవరింగ్ మనకి ఇనీషియల్గా వచ్చే పువ్వులు ఇలా ఉంటాయి ఈ పువ్వులు పాలినేట్ అయ్యి కాయల అవుతాయి నారింజ మొక్క మనకి ఏ అయినా అవైలబుల్గా ఉంటుంది నేను వైజాగ్లో సిఎంఆర్ గార్డెన్స్ నుంచి తెచ్చుకున్నాను మొక్క ప్రైస్ అరౌండ్ ఎయిటీ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం ఇనీషియల్గా తెచ్చుకునే ప్లాంట్ కంపల్సరీగా గ్రాఫ్టెడ్ వెరైటీ అయి ఉండాలి అప్పుడు మనకి ఎర్లీగా ఫ్రూటింగ్ వస్తుంది విచ్చుకున్న నారింజ పువ్వులు ఇలా ఉంటాయి ఇవి గాలి వల్ల పాలినేట్ అవుతాయి ఒకవేళ మనకి ఏమైనా అనుమానం ఉంటే కంపల్సరీగా పాలినేట్ అవడం కోసం మనం ఫింగర్తో ఇలా ట్యాప్ చేయొచ్చు పువ్వులు పాలినేట్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత ఈ మాత్రం సైజ్ వస్తాయి నారింజ్కి సిక్స్ అవర్స్ మ్యాలిడేటరీ సన్లైట్ రావాలి కంప్లీట్గా డీ అంతా ఎండ్ వచ్చే ప్లేస్లో పెట్టిన ప్రాబ్లం ఏమీ ఉండదు ఫస్ట్ చిన్న కాయల నుంచి తర్వాత ఒక మీడియం సైజ్కి వస్తాయి ఈ మీడియం సైజ్కి వచ్చిన కాయలు చూడడానికి ఇలా ఉంటాయి ఫ్రూట్ గ్రోయింగ్ టైంలోనే మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఫర్టిలైజర్స్ సేమ్ మిగతా ప్లాంట్స్కి ఎలా ఇస్తామో అలానే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాన్యూస్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ సీవీడ్ ఫర్టిలైజర్ ఎగ్ ఆయిల్ ఫర్మెంటేటెడ్ జ్యూసెస్ ఇలా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది మనం ప్లాంట్కి ఫీడ్ చేస్తూ ఉండాలి కంప్లీట్గా గ్రో అయిన నారింజ కాయలు ఇలా ఉంటాయి కొంచెం ఎల్లోష్ అయ్యి కాయం మంచి సైజు వచ్చాక మనం కంప్లీట్గా వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు పెరుగుతున్న కాయలు వల్ల బరువు ఎక్కి కొమ్మలు ఇలా వంగిపోతూ ఉంటాయి వంగిపోయిన కొమ్మలు విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనం అవి విరిగిపోకముందే ఏవైనా కర్రలతో వాటికి బాగా సపోర్ట్ ఇచ్చుకోవాలి కాయలు ఇలా మంచి సైజు వచ్చి ఎల్లోగా అయినప్పుడు మనం హార్వెస్ట్ చేసేయాలి హార్వెస్ట్ చేయడం వల్ల ప్లాంట్ మిగతా ఎనర్జీని పెరుగుతున్న కాయలకి సప్లై చేస్తుంది నారింజ మొక్క కూడా మిగతా మొక్కల్లానే వాటరింగ్ చేయాలి ఎవ్రీడే వాటరింగ్ చేస్తూ ఓవర్ వాటరింగ్ ఆర్ అండర్ వాటరింగ్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది ఈ మొక్కకి పెస్ట్లు కూడా చాలా తక్కువే నేను చూసిన ఒకే ఒక్క ప్రాబ్లం వర్షాకాలంలో ఆకు తినే పురుగు వస్తుంది అవి స్పెసిఫిక్గా ఒక ఆకును పట్టుకుని తింటూ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి అది కట్ చేసి దూరంగా పడేయచ్చు హార్వెస్ట్ అయిపోయాక మనం మొక్కను ట్రిమ్ చేసుకోవాలి ట్రిమ్ చేసుకోవడం వల్ల కొత్త చిగురులు వచ్చి పూతొస్తుంది ట్రిమింగ్ వల్ల మొక్క ఎక్కువ హైట్ కూడా అవ్వకుండా ఉంటుంది మన సాయిల్ మిక్స్లో మంచి ఆర్గానిక్ మ్యాటర్ ఉండేలా చూసుకుని టైం టు టైం ఫర్టిలైజర్స్ ఇస్తే నారింజ ప్లాంట్ గ్రో చేయడం చాలా ఈజీ నారింజలో సి చాలా ఎక్కువ ఉంటుంది మనకు ఎక్కువ కాయలు వచ్చినప్పుడు నారింజ జ్యూస్ చేసుకుని తాగొచ్చు ప్రతిసారి ఎక్కువ కాయలు రాకపోవచ్చు ఒకటి రెండు కాయలు వచ్చినప్పుడు నారింజ కారం చేసుకోవచ్చు నారింజ కాయలు ఎలా ఉంటాయి మనం కరెక్ట్ టైంకి హార్వెస్ట్ చేస్తే లోపల కూడా ఇంత జ్యూసీగా ఉంటుంది ఒకటి రెండు కాయలు వచ్చినప్పుడు జ్యూస్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి నారింజ కారం చేసుకుంటాం అది ఎలా చేసుకోవాలో చూడండి కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అందులో తీసిన నారింజ జ్యూస్ని వేయాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఒక పెనంలో కొంచెం నూనె ఇంగువ కారం వేసి బాగా మరిగించాలి మరిగిన కారం బాగా చల్లారాక ఇందాక మనం చేసుకున్న నారింజ పచ్చిమిరపకాయ జ్యూస్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది ముద్దపప్పు పెసరపప్పులో చాలా చాలా బాగుంటుంది కొంతమంది టిఫిన్స్లో కూడా నలుచుకుని తింటారు నారింజ కాయలు మార్కెట్లో అంత ఈజీగా అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇది కంపల్సరీగా ఉండవలసిన ప్లాంట్ అందరూ గ్రో చేయండి హ్యాపీ గార్డెన్